135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ భవనం ఇది, 2వ ఫ్లోర్ లో మనం ప్రస్తుతం ఉన్నాయి. ఇంత మంట వచ్చింది కదా, మీరు ఎట్లా ఎస్కేప్ అయినారు? మేము మాకు ఇక్కడ నుంచి దారి లేదు, మాకు రానికే మొత్తం పొగలు మొత్తం నిండిపోయినాయి. నిండిపోతే మాకు అక్కడ డోర్, అక్కడ నుంచి పొగ ఇల్లు మొత్తం నిండిపోయింది. ఆ బాల్కనీ ఒకటి మాకు వే ఉండే, కింద నుంచి మా స్నేహితుడు మా రోహిత్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తాడేసిండు. తాడేస్తే మా అమ్మ నాన్న మా పిల్లలని అందరినీ మేము కాపాడుకున్నాం. ఎట్లా కిటికీ బలం కొట్టినారా? ఎట్లా? ఇక్కడ నుంచి డోర్ ఉంది మాకు, చూద్దాం. ఇక్కడ నుంచి డోర్ ఉంది, రైట్. ఇక్కడ బ్యాక్ డోర్ ఉంది, హాల్ బాల్కనీ నుంచి బయట, బాల్కనీ నుంచి ఆడ తాడు ఇప్పుడు కూడా కట్టే ఉంది. ఆ తాడు నుంచి అందరినీ మేము శారీలు కట్టి దింపినాం మా పిల్లలని. సో మీ పక్కన పక్కన ఇల్లు అవుతారు వాళ్ళు, వాళ్ళు ఎట్లా? వాళ్ళు మాకు తెలియదు, మాకు అప్పటికి మాకు రానికి ఛాన్స్ కూడా లేదు బయట నుంచి. ఇంట్లో ఉండేది శ్రీనివాసనే కదా బయట, రైట్. ఒకసారి ఆ ఇంట్లో కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి, లోపల కొంత ఇంజరీ లేకుండా కూడా ఇక్కడ డోర్ కాలిపోయింది, హాల్ కాలిపోయింది. ఇక్కడ పూర్తిగా ఇవన్నీ స్టోరేజ్కి పెట్టుకున్నటువంటి ఇల్లు, రెసిడెన్షియల్ హోమ్లో ప్రతి ఫ్లాట్లో కూడా ఒక 2-3 రూమ్లకు పాటు ఈయన ఈ ఓనరు స్టోరేజ్కి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి, ఇక్కడ చూడండి అన్ని ఫార్మ్స్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఐటమ్స్. దీని కారణంగా ఈ యొక్క మంటలు అనేవి మరింత ఎక్కువగా మారడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు మాత్రం, ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయిందో ఆ పాప చనిపోయినటువంటి బిల్డింగ్ ఇది. మొత్తం అద్దాలు పగిలిపోయాయి, కిటికీలు పగిలిపోయాయి, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి బిల్డింగ్ అంతా కూడా, రైట్. ఇది లోపల బాగానే ఉంది, బట్ ఫర్నిచర్ అంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే మిగతా రూములలో ఫర్నిచర్లు పెట్టడం అనేది మరింత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఇదే మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా మంటలు అంటుకున్నాయి. దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హాల్ మాత్రం రెంటర్స్కి ఇచ్చి మిగతా 2 బెడ్రూమ్లలో ఓనర్ ఆయనకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఫార్మ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకున్న కారణంగానే ఈ మంటలు మరింత ఎక్కువైనాయి. ఇది చూడండి, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అది, అక్కడ కూడా మొత్తం కిటికీలకు పూర్తిగా మంటలు వ్యాపించి లోపల ఫ్రిడ్జ్ కూడా కాలిపోయినాయని చెప్తున్నారు. ఇంతకుముందు మన కార్పొరేటర్తో మాట్లాడుతూ కూడా ఆయన అదే అన్నాడు, ఆ బిల్డింగ్లో కూడా మంటలు వ్యాపించి సరైన సమయంలో కంట్రోల్ చేశారు కానీ లేకుంటే ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా మంటలకు అగ్నికి ఆహుత అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. బట్ దాని నుంచి స్కిప్ అయిపోయింది, ఆ బిల్డింగ్ సేఫ్ అయిపోయింది. ఇది కూడా ఉదయం వరకు రెస్క్యూ చేసి పూర్తిగా కాపాడేటువంటి సిచ్యువేషన్ చూసాం. అయినప్పటికీ కూడా ఒక పాప మృతి చెందింది, మిగతా 8 మంది ఇంజూర్ అయ్యారు, ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.